ఓకే మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది సో ఇందులో ముందు చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం హాయ్ అండి హాయ్ గీత గారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి మీ పేరు ప్రవీణ అండి ప్రవీణ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మల్కాజ్గిరి ఓకే నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఏంటి నా పేరు స్వాతి అండి స్వాతి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు నేను మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను సేమ్ ప్లేస్ ఆ సేమ్ ప్లేస్ సో మీ ఇద్దరు ఫ్రెండ్సా ఓకే సో రెడీ అయ్యి ఇద్దరు కూడా ఓకే రెడీ సో మీరు పెద్ద అవునండి మీరు చిన్న ఇంకా ఉన్నారా తోటికోడళ్ళు ఉన్నారండి గోల్డ్ మంది ఉన్నారా సో మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఇవాళ ఇంగ్రీడియంట్ చూద్దాము చూద్దాం సో ఇప్పుడు మీరిద్దరు కూడా ఏంటంటే చక్కగా టొమాటో టేస్ట్ అనేది ఎక్కువ తెలిసేలాగా మీకు ఏమన్నా తెలిసిన మంచి టేస్టీ వెరైటీ వంటలు ఉంటే ఈరోజు మాకు చేసి చూపించండి ఓకేనా టమాటో సోయా కర్రీ చేస్తానండి నేను టమాటో సోయా కర్రీ ఓకే మీరు టమాటో బొబ్బర్ల కర్రీ మీ గురించి స్పెషల్ నా గురించి స్పెషల్ టమాటో ఇంకా బొబ్బర్ల కాంబినేషన్ లో కర్రీయా ఓకే నైస్ ఒకళ్ళు సోయా ఒకళ్ళు బొబ్బర్లు సరే ఫస్ట్ ఎవరు చేస్తారు మీరు చేసేస్తారా ఓకే అండి మరి టమాటో బొబ్బర్ల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం టొమాటో బొబ్బర్ల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టొమాటో పేస్ట్ ఒక కప్పు ఉడికించిన బొబ్బర్లు అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు పంచదార చిటికెడు బిర్యానీ ఆకు ఒకటి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు నూనె మూడు టేబుల్ స్పూన్లు టొమాటో బొబ్బర్ల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా ప్రవీణ గారు స్టార్ట్ చేద్దామా ఓకేనండి ఓకే ప్యాన్ వేయడానికి ఆయిల్ వేయాలండి తగినంత ఆయిల్ వేయాలండి ఓకే కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది సో సరిపడా వేసేసుకున్నారు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి ఇందులో ఆవాలు జీలకర్ర ఇట్లాంటివి ఏం అక్కర్లేదా మనకి ఓకే డైరెక్ట్ గా కర్రీ చేసేసుకోవటమే ఆనియన్స్ కొద్దిగా వేగాక కొద్దిగా బిర్యానీ ఆపేసుకోవాలి ఒకటి ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే లేకపోతే వేసుకోవాలి వేసుకొని వస్తుంది నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓకే దాంతోపాటు కొద్దిగా పసుపు తర్వాత గరం మసాలా హోల్ గరం మసాలా ఓకే సో గరం మసాలా పౌడర్ ఇది అయ్యాక టమాటో ప్యూరీ వేసుకోవాలండి వేయండి దాంతో ఉంచేసుకోండి తర్వాత కలిపేస్తారా కొద్దిగా సాల్ట్ కారం వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇది ఆయిల్ బయటికి వచ్చాక బొబ్బర్లు వేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేయాలి కొద్దిగా ఓకే కొద్దిగా ధనియాల పొడి ఓకే ఉడికించిన బొబ్బర్లు అండి ఓకే ఇవి ఇందులో వేసేయాలి బొబ్బర్లకు కూడా యాక్చువల్గా మంచి టేస్ట్ ఉంటుంది కదా బాగుంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ టైం వేద్దాం ఇందులో కొద్దిగా అయినాక దించేయడం అవసరం ఉంటే వాటర్ పోసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పలుచగా కావాలనుకుంటే లేదంటే ఇలాగే తిని చపాతి లాంటి వాటిలోకి ఇలా బాగానే ఉంటుంది కాబట్టి చపాతి పూరి వాటికి బాగుంటుంది ఓకే సో ఇప్పుడు తీసేద్దామా ఇది షుగరే పెట్టారు ఇది ఇష్టం ఉంటే వేసుకోవాలండి టమాటాలు ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా అవును అంత పుల్లగా అవసరం లేదనుకుంటే షుగర్ వేసుకోవచ్చు ఓకే కొద్దిగా లైట్గా ఓకే దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఆ కొత్తిమీర అనేది ఫైనల్ గా లేకపోతే మనకు మనసు ఒప్పదే మనసు ఒప్పదు ఓకేనా బొబ్బర్లన్నీ బాగా ఎక్కువ క్వాంటిటీ వేశారు కాబట్టి చక్కగా బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో
ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో బొబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బొబ్బర్ల కర్రీ తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, ఉడికించిన బొబ్బర్లు వేసి ఉడకనివ్వాలి. చివరగా పంచదార, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో బొబ్బర్ల కర్రీ రెడీ.